ఆస్కార్ ప్రపంచంలోని ప్రతి సినిమా నటుడు సాంకేతిక నిపుణుడు ముందాడడానికి చూసే పురస్కారం 95వ సంవత్సరానికి అడుగుపెడుతున్న ఆస్కార్ వేడుకకు గణ చరిత్ర ఉన్నట్టే ఆస్కార్ పురస్కార ప్రతిమకు ఓ హిస్టరీ ఉన్నది హాలీవుడ్ నటులు దర్శకులు నిర్మాతలు రచయితలు సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలతో 1927లో ది అకాడమీ ఆఫ్ మిషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ఏర్పడింది 1929 నుంచి చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి అకాడమీ అవార్డు ఆఫ్ మెరిట్ పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది ఆ తర్వాత వీటిని ఆస్కార్గా పిలుస్తున్నారు ఆస్కార్ ప్రతిమ కాంతులినే పసిడి వర్ణంతో యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీల్ పై టీవీగా నిలిచినట్టు కనిపిస్తుంది ఈ రూపును ఎంజీఎం స్టూడియో ఆర్ట్స్ డైరెక్టర్ కేడ్రిక్ గిబ్బన్స్ సృష్టించాడు తొలిసారి ఈ పురస్కారం ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్ అందులోని యోధుడు అచ్చం తన అంకుల్ ఆస్కార్లా ఉన్నాడని అందంట ఆ తర్వాత హాలీవుడ్ కాలమిస్ట్ సిడ్నీ స్కాల్ససీ కెప్టస్కీ తమ వ్యాసంలో వీటిని ఆస్కార్ పురస్కారానికి ప్రస్తావించాడట ఎమిలో ఫెర్నాండేజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తి పొంది గిబ్బాన్స్ ఈ ప్రతిమను రూపొందించాడట అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది మొదటిసారిగా ఆస్కార్ అందుకున్న నటుడు ఏమిల్ జెన్నింగ్స్ ది లాస్ట్ కమాండ్ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఈ అవార్డును స్వీకరించారు